వెల్కమ్ టు సుజు అయాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ముందుగా మనం సుజు అయాన్ టెక్నాలజీస్ గురించి తెలుసుకుందాం. సుజు అనేది జపనీస్ వర్డ్. జపనీస్ లాంగ్వేజ్లో సుజు అంటే లాంగ్ లివ్, ఇంగ్లీష్లో లాంగ్ లివ్ అంటారు. సంస్కృతంలో దీర్ఘాయుష్మాన్ భవ, తెలుగులో చిరకాలం జీవించండి, హిందీలో జీతే రహో అంటారు. సో మన నీళ్ళకి సుజు అనే పదము సంపూర్ణంగా సరిపోతుందని చెప్పేసి సుజు అనే టైటిల్ని మన నీళ్ళకి మనం పెట్టడం జరిగింది. ఇది సుజు వాటర్ అనేది ఇది ఒక అమృతం లాంటిది. దీన్ని రెగ్యులర్గా సేవించడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి రోగాలన్నీ మనకు దూరం అవటమే కాకుండా బాడీలో ఇమ్యూనిటీ శక్తిని పెంచుతుంది. అయితే నార్మల్గా మనం తాగేటటువంటి ఆర్ఓ వాటర్ కానివ్వండి, ట్యాప్ వాటర్ కానివ్వండి, బోర్ వాటర్ కానివ్వండి, వాటికి సుజు వాటర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటనేది మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. అయితే ముఖ్యంగా ఈ నీటిని చూడబోయే ముందు ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఆర్ఓ వాటర్లో మిషన్లో ఏదైతే ఉంటుందో మెంబ్రిన్, దాని యొక్క ప్రాసెసింగ్ సైజు 0.0001 మైక్రాన్. మనం ఎప్పుడైతే ఆర్ఓ వాటర్ మిషన్లో నీళ్లు పంపిస్తామో సాఫ్ట్ వాటర్ హార్డ్ వాటర్ని డివైడ్ చేస్తుంది. ఈ సాఫ్ట్ వాటర్ ఏదైతే మనం తాగుతున్నామో దాంట్లో less than 20 TDS మనకు వస్తుంది. 0.0001 మైక్రాన్ ద్వారా ప్రాసెస్ అయినటువంటి నీరు మాత్రమే సాఫ్ట్ వాటర్లో వస్తుంది. అందులో ప్రాసెస్ కానటువంటి వాటరు హార్డ్ వాటర్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అయితే వాస్తవం చెప్పాలంటే మనిషికి కావలసినటువంటి మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం ఇలాంటి విటమిన్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సైజు 0.001 మైక్రాన్. అయితే ఈ మినరల్స్ ఏవి కూడా మెమ్రిన్లో నుంచి పాస్ అయ్యి ముందుకు పోవట్లా, కాబట్టి ఆ మినరల్స్ అన్నీ కూడా వేస్ట్ వాటర్ ద్వారా బయటికి వెళ్ళిపోతున్నాయి. నౌ వీఆర్ టేకింగ్ ఏ డెడ్ వాటర్, జీరో వాటర్ మనం తాగుతున్నాం, అంటే మినరల్ లెస్ వాటర్. దీన్నే మనం డీమినరలైజ్డ్ వాటర్ అంటాం. ఇది మినరల్ వాటర్ కాదు, డీమినరలైజ్డ్ వాటర్ మనం తాగుతున్నాం ప్రస్తుతం. అయితే ఈ అల్కలైన్ మిషన్కి వచ్చేటప్పటికీ దీంట్లో మెమ్రిన్ ఉండదు, ఇందులో ఒక ఛాంబర్ ఉంటుంది. ఈ ఛాంబర్లో టైటానియం ప్లేట్స్ ఉంటాయి. ఈ టైటానియం ప్లేట్స్ పైన ప్లాటినం కోటింగ్ ఉంటుంది. ఈ ప్లేట్స్కి డిసి పవర్ ఇవ్వడం జరుగుతుంది. డిసి పవర్ ఇచ్చిన తర్వాత ఈ ప్లేట్స్ మధ్య గుండా వాటర్ని పంపించడం జరుగుతుంది. అప్పుడు వాటర్ రెండుగా డివైడ్ అవుతుంది. వాటర్ యొక్క ఫార్ములా H2O, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, రెండు హైడ్రోజన్లు ఒక ఆక్సిజను వాటర్లో ఉన్నటువంటి ఫార్ములా. అంటే దీంట్లో అసిడిక్ వాటర్ ఉంది, అల్కలైన్ వాటర్ ఉంది. ఈ రెండింటిని డివైడ్ చేస్తుంది ఈ ఛాంబర్. మన అల్కలైన్ మిషన్ సుజు అల్కలైన్ చేసేది ఆ పని. అయితే ఇప్పటి వరకు అన్ఫార్చునేట్లీ ఈ ఛాంబర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ప్లేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఈ అల్కలైన్ మషిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇండియాలో లేదండి. ఇది టోటల్లీ ఇంపోర్టెడ్ మషిన్. ఇండియాలో ఇప్పుడిప్పుడే దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. చాలా కొద్ది మందికి మాత్రమే అల్కలైన్ గురించి తెలుసు. అయితే ఈ అల్కలైన్ వాటర్కి, రెగ్యులర్గా మనం తీసుకునేటటువంటి వాటర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏందనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ రెండు బౌల్స్ తీసుకున్నామండి. ఇది నార్మల్ వాటర్ బౌలు, ఇది సుజు అల్కలైన్ వాటర్. ఇప్పుడు నేను మీ ముందే దీంట్లో టెస్ట్ చేస్తాను. దీనికి 15 to 30 మినిట్స్ టైం పడుతుంది. ముందుగా దీంట్లో మనకు కావాల్సిన టెస్టింగ్ టూల్స్ దీంట్లో వేసి దీన్ని పక్కన పెట్టేస్తాను. నార్మల్ వాటర్ అండి ఇది. ఇందులో మనం సుజు అల్కలైన్ పోస్తున్నాం. ఇది ఇప్పుడు మీ కళ్ళ ముందరే తీశాను, సుజు అల్కలైన్ వాటరు. ఇప్పుడు మనం దీంట్లో మనం కిచెన్లో ప్రతినిత్యము వాడేటటువంటి వస్తువుల్లో రైసు అతి ముఖ్యమైనది. రైస్ వేస్తున్నాం. మనకి ఈ టెస్ట్ పూర్తి అవ్వడానికి 15 to 20 నిమిషాలు మినిమం సమయం పడుతుంది. కాబట్టి దీన్ని మనం పక్కన పెట్టి రెండో టెస్ట్ కూడా తీసుకుందాం. ఇది సుజు అల్కలైన్ వాటర్ అండి, ఇది నార్మల్ వాటర్. ఇందులో మనం నార్మల్ వాటర్ పోసాం. మనం ప్రతిరోజు కిచెన్లో కూరగాయలు వాడుతుంటాం, కూరగాయలు కడుగుతూ ఉంటాం నీళ్ళల్లో. ఆర్ఓ వాటర్లో కానీ నార్మల్ వాటర్లో కానీ కూరగాయలు కడుగుతూ ఉంటాం.
ఈ కూరగాయల్లో ఉన్నటువంటి పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ విషపూరితాలు యాసిడిక్స్ ఏవైతే ఉంటాయో నార్మల్ వాటర్ వీటిని తొలగించలేదండి. ఎందుకంటే నార్మల్ వాటర్లో ఉన్నటువంటి వాటర్ క్లస్టర్ 15 to 20 ఉంటుందండి, వాటర్ క్లస్టర్ సైజ్. అదే ఆల్కలైన్ వాటర్ యొక్క క్లస్టర్ సైజు 4 to 6 ఉంటుంది. ఎప్పుడైతే దీని యొక్క క్లస్టర్ సైజు తగ్గిపోతుందో ఈ సన్నటి వాటరు ప్రతి చిన్న రంధ్రం గుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఈవెన్ కూరగాయలు కానివ్వండి, మానవ శరీరం కానివ్వండి, ప్రతి రంధ్రం గుండా లోపలికి వెళ్ళిపోయి వీటిలో ఉన్నటువంటి యాసిడిక్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఏ ఉన్నా కూడా బయటకు తీసేస్తుందండి. దీనికి కూడా మనకి 15 to 20 నిమిషాలు ఆగాల్సి ఉంటుంది. కాకపోతే దీన్ని కాసేపు పక్కన పెట్టేసి మనం ఇంకో టెస్ట్ తీసుకుందాం. ఇది నార్మల్ వాటరు, ఇది సుజు ఆల్కలైన్ వాటరు. ఇవి ప్రతిరోజు మనం ఇంట్లో వాడేటటువంటి కూరగాయలు. దీని యొక్క పూర్తి టెస్టులు చూడటానికి మనకి 15 to 20 నిమిషాలు పడుతుంది కాబట్టి దీన్ని కూడా మనం పక్కన పెట్టేద్దాం. మనం ఇప్పుడు ఇంకొక 2 టెస్టులు చూద్దామండి. ముందు ఒకటి పసుపు, రెండవది టీ బ్యాగ్. సుజు ఆల్కలైన్ వాటర్కి నార్మల్ వాటర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఇది నార్మల్ వాటరు, దీంట్లో మనం సుజు ఆల్కలైన్ తీసుకుందాం. ఇందులో మనం సుజు ఆల్కలైన్ తీసుకున్నామండి. ఇందులో మనం నార్మల్ వాటర్ తీసుకుందాం. ఇది పసుపు, ప్రతిరోజు మన కిచెన్లో వాడేటటువంటి ఐటమ్ ఇది. దీంట్లో పసుపు వేస్తాం. ఈ టెస్ట్ పూర్తవడానికి 15 to 20 నిమిషాలు పడుతుంది కాబట్టి దీన్ని ఇక్కడ పెట్టేద్దాం ఇట్లా. అలాగే ఇంకొక టెస్ట్ టీ బ్యాగ్ టెస్ట్ అండి. ఇందులో నార్మల్ వాటర్ తీసుకుంటాం. ఇది సుజు ఆల్కలైన్ వాటర్. ఇది నార్మల్గా మనం వాడేటటువంటి టీ బ్యాగ్స్, లిఫ్టన్ టీ బ్యాగ్స్. రెండిట్లో ఒక టీ బ్యాగ్ వేస్తాం. ఈ టెస్ట్ పూర్తవడానికి 15 to 20 నిమిషాలు పడుతుంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనము మెయిన్ టెస్ట్కి వెళ్తున్నాం, వాటర్ టెస్ట్కి. ఇది బిస్లరీ వాటరు, ఇది నార్మల్ వాటరు, మనం రోజు వాడేటటువంటి స్ప్రైట్, మనం రోజు వాడేటటువంటి సోడా, ఇది మనం రోజు వాడేటటువంటి లిక్కర్. ఇది ముందుగా మనం ఈ గ్లాసులో సుజు ఆల్కలైన్ వాటర్ తీసుకుందాం. ఇందులో మనం బిస్లరీ పోస్తున్నాం. దిస్ ఈజ్ సీల్డ్ బాటిల్. ఇందులో నార్మల్ వాటర్ పోస్తున్నాం. ఇందులో రోజు మనం వాడేటటువంటి స్ప్రైట్. ఇందులో మనం వాడేటటువంటి సోడా. ఇందులో లిక్కర్ పోస్తున్నాం. ఇది పిహెచ్ మీటర్ అండి. దీన్ని పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు. పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ కొలవటానికి ఈ మీటర్ని వాడుతాం మనం. ప్రస్తుతము ఇక్కడ ఉన్నటువంటి లిక్విడ్స్లో పిహెచ్ ఎంత ఉంది అనేది మనం చూద్దాం. ముఖ్యంగా పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ అనేది మన యొక్క హ్యూమన్ బాడీలో, మన యొక్క రక్తంలో ఉన్నటువంటి పిహెచ్ 7.4 అండి. యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క రికమెండేషన్ ప్రకారం మనం న్యూట్రల్కి పైన తీసుకోవాలి. పిహెచ్ చార్ట్ అనేది 1 to 14 ఉంటుంది. అందులో 7 అనేది న్యూట్రల్ అండి. 1 to 7 అనేది యాసిడిక్, 7 to 14 అనేది ఆల్కలైన్. ఇవన్నీ కూడా ఆల్కలైన్ ఫుడ్స్ అండి.
అయితే 7 అనేది న్యూట్రల్. మన 7 పైన తీసుకుంటే ఆల్కలైన్ ఫుడ్, ఆల్కలైన్ వాటర్ తీసుకున్నట్టు, 7 కన్నా తక్కువ తీసుకుంటే మనం యాసిడిక్ తీసుకున్నట్టు. అయితే ఇప్పుడు మనం తాగే నీళ్ళల్లో యాసిడిక్ ఎంత ఉంది, ఆల్కలైన్ ఎంత ఉంది అనేది మనం చూద్దాం. ఇది పిహెచ్ మీటర్ అండి. ముందుగా మనం విస్కీ చూస్తూ ఉన్నాం. విస్కీలో పిహెచ్ ఎంత ఉంది? ఇది సోడా అండి. ఇప్పుడు సోడా యొక్క పిహెచ్ చూద్దాం మనం. ఇది కూడా 1-2 మధ్యలో ఉంటుంది, ఇంకా డౌన్ అవుతూ ఉంది మిషన్లో. ఇది ఎప్పుడైతే 7 ఉందో ఇది యాసిడిక్ అని అర్థం. ఇది స్ప్రైట్ అండి. స్ప్రైట్ యొక్క పిహెచ్ చూద్దాం ఇప్పుడు. స్ప్రైట్ యొక్క పిహెచ్ అరౌండ్ 2 ఉందండి, అంటే ఇది యాసిడిక్ అని అర్థం. ఇది నార్మల్ వాటర్ అండి, రెగ్యులర్గా మనం వాడేటటువంటి ట్యాప్ వాటర్ ఇది. దీని యొక్క పిహెచ్ చూద్దాం. ఇది 7 పైన ఉందండి పిహెచ్, అంటే ఇది హ్యూమన్ బాడీకి మంచిదని అర్థం. ఎప్పుడైతే 7 కంటే ఎక్కువ ఉందో ఇది నార్మల్ వాటరు, హ్యూమన్ బాడీకి మంచిదని అర్థం. ఇది బిస్లరీ అండి. ఇప్పుడు బిస్లరీలో పిహెచ్ ఎంత ఉందో చూద్దాం. బిస్లరీలో తగ్గుతూ ఉంది 7 కంటే. ఇది 7 ఉంది కాబట్టి బిస్లరీ కూడా యాసిడిక్ అని అర్థం. అలాగే ఫైనల్గా మనం మన ఆల్కలైన్ వాటర్ యొక్క పిహెచ్ చూద్దాం. ఆల్కలైన్ వాటర్ యొక్క పిహెచ్ పెరుగుతూ ఉంది. ఇది మన ఆల్కలైన్ వాటర్ అండి. మన ఆల్కలైన్ వాటర్లో ఉన్నటువంటి పిహెచ్ 8.4 ఉంది, అంటే ఎబో 7 అనేది ఆల్కలైన్. ఇది హ్యూమన్ బాడీకి మంచి చేస్తుంది. మన బాడీలో ఉన్నటువంటి యాసిడిక్స్ని, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, ఏవైతే కొవ్వు, ఏవైతే విషపూరితాలు ఉంటాయో వాటన్నిటిని కూడా క్లీన్ చేసి బయటకు పంపించేటటువంటి శక్తి ఆల్కలైన్ వాటర్కు ఉందండి. ఇది మన ఆల్కలైన్ వాటర్ యొక్క పిహెచ్ అండి. ఇది మనం అన్ని వాటర్స్ యొక్క ఓఆర్పి చూద్దామండి. ఓఆర్పి అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అంటారు. ఈ ఓఆర్పి అనేది ఎప్పుడైతే పాజిటివ్లో ఉంటుందో జంగుబట్టే నేచర్ ఎక్కువ ఉంటుంది. ఒక వస్తువుకి సపోజ్ ఒక యాపిల్ తీసుకున్నా, మనం యాపిల్ కట్ చేసి అలా పెట్టేసాము ఒక 1/2 అవర్, యాపిల్ నల్లబడిపోతుంది. ఎందుకు నల్లబడిపోతుందంటే వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిడేషన్ ఆ యాపిల్ మీద గురి కావడంతో యాపిల్ నల్లబడిపోతుంది. కానీ ఏదైనా వస్తువుని ఆల్కలైన్ నీళ్ళల్లో వేసినప్పుడు అది 6 గంటలు కానీ, 6 నెలలు కానీ, 6 సంవత్సరాలు కానీ, 10 సంవత్సరాలు కానీ అది ఫ్రెష్గా ఉంటుంది. అంటే దీని యొక్క ఓఆర్పి అనేది, ఆక్సిడేషన్ అనేది మైనస్లో ఉంటుంది, నెగిటివ్ ఓఆర్పి ఉంటుంది. మిగతా నార్మల్ వాటరు, ఆర్ఓ వాటర్ అన్నిటికి కూడా ఓఆర్పి పాజిటివ్లో ఉంటుంది. ఎప్పుడైతే పాజిటివ్లో ఉంటుందో దానికి జంగుబట్టే నేచర్ ఎక్కువగా ఉండటం వలన మన బాడీలో ఉన్నటువంటి విషపూరితాలని క్లీన్ చేసే శక్తి ఈ నార్మల్ వాటర్కు ఉండదు. దానివల్ల ఏమవుతుంది, బాడీలో ఒబెసిటీ పెరుగుతుంది, ఎయిర్ ఫాలింగ్ జరుగుతుంది, క్యాన్సర్, హార్ట్ డిసీజ్, ఇట్లాంటి క్రానిక్ డిసీజెస్, సోరియాసిస్, ఎగ్జిమా లాంటి స్కిన్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంటుంది ఓఆర్పి పాజిటివ్లో ఉండటం వల్ల. ఇప్పుడు మనం చూద్దాం దేంట్లో ఓఆర్పి, దేంట్లో పాజిటివ్లో ఉంది, దేంట్లో నెగిటివ్లో ఉంది అనేది ఇప్పుడు మనం లైవ్లో చూద్దాం. ముందుగా మనం విస్కీ తీసుకుందాం. విస్కీలో ఓఆర్పి ఎలా ఉంది? ఓఆర్పి ప్లస్లో ఉందండి, +200 ఉందండి. ఇందులో 200కి ముందు ఏమీ రాలేదు అంటే ఇది ప్లస్ అని అర్థం. +200 పైన ఇది ఓఆర్పి ఉందండి ఇందులో. నెక్స్ట్ సోడా తీసుకుందాం. సోడాలో ఓఆర్పి ఎంత ఉంది? ఇది కూడా >200 ఉంది. వాస్తవంగా ఈ మిషన్ ఇంకా కాసేపు ఆపితే >300 కూడా అవుతుంది. ఇది ఇది స్ప్రైట్ అండి. స్ప్రైట్ యొక్క ఓఆర్పి ఇది >300 ఉంది ఓఆర్పి. అట్లాగే ఇది నార్మల్ వాటర్. నార్మల్ వాటర్ యొక్క ఓఆర్పి ఇది కూడా >200 ఉందండి. ఇది బిస్లరీ వాటర్. బిస్లరీ వాటర్ యొక్క ఓఆర్పి ఇది కూడా ప్లస్లోనే ఉంది. అంటే బిస్లరీ వాటర్ తాగటం వల్ల కూడా, మినరల్ వాటర్ తాగటం వల్ల కూడా మన యొక్క బాడీలో ఉన్నటువంటి విషపూరితాలని, కొవ్వుని తొలగించే శక్తి లేదు. ఇది యాసిడిక్ అనేది ఇక్కడ అర్థమైపోయింది. చివరిగా మనం మన సుజు ఆల్కలైన్ వాటర్ యొక్క ఓఆర్పి చూద్దామండి. ఇది మైనస్కి వెళ్ళింది చూడండి. దీంట్లో మైనస్ వచ్చింది చూడండి, నెంబర్ కంటే ముందు మైనస్ వచ్చింది. అంటే ఈ వాటరు నెగిటివ్ ఓఆర్పి ఉన్నటువంటి వాటరు.
ఈ నీళ్లు మనం తాగటం వల్ల బాడీలో ఉన్నటువంటి విషపూరితాలన్నీ క్లీన్ అయిపోయి మనకి ఎలాంటి రోగాలు రాకుండాడమే కాకుండా మనం అన్ని రోగాల బారి నుండి రక్షించబడుతూ మన బాడీలో ఇమ్యూనిటీ శక్తి, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఏవైనా చిన్న చిన్న వ్యాధులు వచ్చినప్పుడు వాటితో పోరాడేటటువంటి శక్తి మన యొక్క బాడీకి ఉంటుంది. దీంట్లో ఇంకొక టెస్ట్ చేస్తామండి. ఇందులో మనం ప్లస్ 200 ORP చూసాం. ఇందులో మనం అల్కలైన్ నీళ్లు పోద్దాం. ఇందులో అల్కలైన్ నీళ్లు పోస్తే ఇది ఏమవుతుంది? విస్కీలో మనం ఇప్పుడు అల్కలైన్ నీళ్లు పోసామండి. ఇంతకుముందు ప్లస్ ORP ఉండేది, ఇప్పుడు ఏం జరిగిందో మనం లైవ్లో చూద్దాం. మైనస్లోకి వెళ్ళింది ORP. జనరల్గా మనము విస్కీ, బ్రాండీ ఇలాంటి ఆల్కహాల్ ఏది సేవించినా కూడా మన కిడ్నీస్ డ్యామేజ్ కావటం, లివర్ డ్యామేజ్ కావటం, హ్యాంగ్ ఓవర్ అవటం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్, యాడ్వర్స్ అన్నీ ఉంటాయండి. కానీ ఎప్పుడైతే మనం అల్కలైన్ నీళ్ళతో ఆల్కహాల్ తాగుతామో ఈ యాడ్వర్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇది దీనివల్ల మనకు మంచి జరుగుతుంది. అల్కలైన్ ఎప్పుడైతే తాగుతామో మనం ఎంత తాగినా కూడా మనకి హ్యాంగ్ ఓవర్ జరగదు, కిడ్నీ లివర్ డ్యామేజ్ కాకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇంకొక టెస్ట్ చేస్తామండి. దీంట్లో దీన్ని pH టెస్టర్ అంటాం. దీన్ని పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్, ఇది ల్యాబొరేటరీలో వాడతారు. దీన్ని కెమికల్ ల్యాబ్లో వాడతారు. ఈ లిక్విడ్ ఇక్కడ ఉన్నటువంటి గ్లాసుల్లో వేసినప్పుడు ఏ వాటరు ఏ కలర్లో మారుతుంది? జనరల్గా గ్రీన్ కన్నా పైన నియర్ టు బ్లూ, బ్లూ ఉండేది అల్కలైన్ అండి. గ్రీన్ అనేది నార్మల్. గ్రీన్ కన్నా తక్కువ ఈ విస్కీ కలర్ కానీ లైట్ ఎల్లోయిష్ కానీ వచ్చేదంతా యాసిడిక్ అండి, అంటే బిలో 7. ఇప్పుడు మనం అన్నిట్లో ఇదేద్దాం, pH లిక్విడ్ ఇద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇది సోడా అండి, ఇది స్ప్రైట్, ఇది నార్మల్ వాటర్, ఇది బిస్లరీ వాటర్, ఇది మన సుజు అల్కలైన్ వాటర్. చూడండి, మనం అన్నిట్లో సేమ్ లిక్విడే వేసాం. సోడా అనేది యాసిడిక్, ఇది బిలో గ్రీన్లో ఉంది, లైట్ ఎల్లో ఇష్యూ ఉంది. స్ప్రైట్ అనేది యాసిడిక్, నార్మల్ వాటర్ గ్రీన్ కలర్లో వచ్చింది. బిస్లరీ అనేది యాసిడిక్, మళ్ళీ ఇది బిలో 7 pHలో ఉంటుంది. దీని కలర్ చూడండి, లైట్ ఎల్లో ఇష్యూ ఉంది. అదే సుజు అల్కలైన్ చూడండి, బ్లూయిష్ అయింది. ఇది మన రియల్ అల్కలైన్ వాటర్ అండి, అందుకని దీని కలర్ బ్లూ అయింది. ఎప్పుడైతే బ్లూ అవుతుందో అది రియల్ అల్కలైన్ వాటరు. ఇది యాసిడిక్ వాటరు, బిస్లరీ. మినరల్ వాటర్ అంతా కూడా యాసిడిక్ వాటరే. ఇది నార్మల్ వాటరు, గ్రీనిష్ ఉంది. ఇది రెడ్డిష్ ఉంది. ఇది స్ప్రైట్ యాసిడిక్, ఇది సోడా, ఇది కూడా యాసిడిక్. విస్కీ ఇది కూడా యాసిడిక్ అండి. జనరల్గా మనం కిచెన్లో రైస్ ప్రతినిత్యం వాడుతూ ఉంటాము. పూర్వకాలం రైస్ని దంచి ఇచ్చేవాళ్ళు, ఆ రైసు కాస్త ఎర్రగా ఉండేది. ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా పోయి రైస్ మిల్లులు వచ్చేసాయి. రైస్ మిల్లులో వాడినటువంటి రైస్లో పాలిష్ కోటింగ్ చేయడం జరుగుతుంది. పాలిష్ 1, పాలిష్ 2 అని కోటింగ్ చేయడం జరుగుతుంది. ఈ పాలిష్ని క్లీన్ చేసేటటువంటి శక్తి నార్మల్ వాటర్కి ఉండదండి. కాబట్టి ఆ పాలిష్ అంతా కూడా మన పొట్టలోకి పోతుంది, మన కడుపులోకి పోతుంది, మన జీర్ణాశయంలోకి పోతుంది. దానివల్ల మన బాడీలో ఉన్నటువంటి యాసిడ్స్ పర్సంటేజ్ అనేది పెరిగిపోతుంది, బాడీలో విషాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ అల్కలైన్ వాటర్తో ఎప్పుడైతే మనము రైస్ని క్లీన్ చేస్తామో ఆ రైసు ఏ విధంగా క్లీన్ అయిందనేది ఒకసారి చూడండి. కలర్ని ఏ విధంగా తీసేసింది అనేది ఒకసారి చూడండి. ఇది నార్మల్ వాటర్ అండి. ఇది నార్మల్ వాటర్లో మనం వేసినటువంటి రైసు. ఇది సుజు అల్కలైన్ వాటర్, సుజు అల్కలైన్ వాటర్లో మనం వేసినటువంటి రైసు. అలాగే ఈ రెండు తీసుకుంటే, ఇది నార్మల్ వాటరు, ఇది సుజు అల్కలైన్ వాటరు. ఇది దీనికన్నా చిక్కగా ఉంది, సుజు అల్కలైన్ది దీనికన్నా ఇది చిక్కగా ఉంటుంది. టీ బ్యాగ్ వేసాం ఇందులో. ఇప్పుడు మనం కూరగాయలు చూద్దామండి. ఇందులో మనం కూరగాయలు వేసాం. ఇది నార్మల్ వాటరు, ఇది సుజు అల్కలైన్ వాటరు. ఈ నీళ్ళల్లో తేడాను మీరు గమనించవచ్చు. ఇది లిటిల్ ఎల్లోయిష్గా ఉంటుంది వాటరు. ఇది వైట్గా ఉంది, ఇది లిటిల్ ఎల్లోయిష్గా ఉంది వాటరు. సో ఎప్పుడైతే ఈ కూరగాయలని మనం తింటామో ఇవి హెల్దీగా ఉండటమే కాకుండా వంట టేస్ట్గా కూడా అవుతుంది. అయితే నాట్ ఓన్లీ వెజిటేబుల్స్ అండి, చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ దేన్నైనా కూడా మనం వండే ముందర
ఒక అరగంట సేపు ఆల్కలైన్ నీళ్ళలో నానబెట్టితే దాంట్లో ఉన్నటువంటి యాసిడ్స్ని, పెస్టిసైడ్స్ని, ఫెర్టిలైజర్స్ని, విషపూరితాలను అన్నింటిని కూడా ఆల్కలైన్ నీళ్ళు అబ్జర్వ్ చేసి వాటిని టేస్ట్ అధికం చేసి చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మనం వంట చేసినప్పుడు అది తిన్నప్పుడు మన యొక్క ఆరోగ్యానికి బాగుంటుంది. అంతేకాకుండా మన బాడీలో ఇమ్యూనిటీ శక్తి, వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందో మనము ఎలాంటి వాతావరణాన్నైనా, ఎలాంటి డిసీజెస్నైనా తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఇప్పటివరకు సుజు ఆల్కలైన్ వాటర్ యొక్క టెస్ట్లు, దాని యొక్క గొప్పతనాన్ని చూసాము. అయితే ముఖ్యంగా ఈ సుజు ఆల్కలైన్ మెషిన్ మ్యానుఫ్యాక్చరింగ్లో దీని యొక్క టెక్నాలజీ అంతా కూడా ఇంపోర్టెడ్ అండి. ఈ డొమెస్టిక్ మెషిన్స్ అన్నీ కూడా మనం డైరెక్ట్గా కొరియా నుంచి ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. అల్కమడి అనేది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ కంపెనీ, అదేవిధంగా ఇంకొక బ్రాండు అయాన్ పియా కంపెనీ లిమిటెడ్, ఈ రెండు కంపెనీలతో సుజు అయాన్ టెక్నాలజీస్కి ఒక అగ్రిమెంట్ ఉందండి, ఇండియాకి సోల్ డిస్ట్రిబ్యూటర్గా. అంతేకాకుండా వాటర్ బిజినెస్లో గత 20 సంవత్సరాలుగా మాకున్నటువంటి అనుభవంతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ వాటర్ అయనైజర్స్ని మొట్టమొదటిసారి సుజు ఆల్కలైన్ అయనైజర్ తయారు చేయడం జరిగిందండి. ఇది కమర్షియల్ వాటర్ అయనైజర్. ఇది దీని యొక్క పైన యొక్క బాడీ మాత్రం మనము ఇండియాలో తయారు చేస్తాం. లోపల ఉన్నటువంటి ఆల్కలైన్ టెక్నాలజీ, దాని యొక్క ఛాంబర్ కానివ్వండి, సర్క్యూట్ కానివ్వండి, మిగతా టెక్నాలజీ అంతా కూడా మనం ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ ప్లాంట్స్ కూడా బయట బాడీని మనం ఇక్కడ ఇండియాలో తయారు చేసి టెక్నాలజీని అంతా కూడా మనం ఇంపోర్ట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కస్టమర్కి అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా సుజు యొక్క గొప్పతనం ఏంటంటే కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్కి అనుకూలంగా మనము 500 LPH నుండి 10,000 LPH అంటే లీటర్స్ పర్ అవర్, LPH అంటే లీటర్స్ పర్ అవర్, 500 లీటర్లు ప్రతి గంటకి నుండి మొదలుకొని ప్రతి గంటకి 10,000 లీటర్లు అల్కలైజేషన్ అయ్యే విధంగా కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ను బట్టి మనం మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇవ్వటం జరుగుతుందండి. అది సుజు అయాన్ యొక్క గొప్పతనం. భవిష్యత్తులో ఈ యొక్క కమర్షియల్ ఇండస్ట్రియల్ మిషన్స్ని అన్ని రంగాల్లో విస్తరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మెట్రో, రైల్వేస్, ఆర్టీసీ, హాస్పిటల్స్, హాస్టల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, ప్రైవేట్ కార్పొరేట్ ఆఫీసెస్, అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్, మందిర్, మస్జిద్, చర్చ్, ఈ విధంగా అన్ని ఏరియాల్లో కూడా ఈ కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ వాటర్ అయనైజర్స్ని ఇన్స్టాల్ చేయడం ద్వారా అందరి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అందరికీ సుజు ఆల్కలైన్ నీటిని తాగించి అందరినీ రోగాల బారి నుండి కాపాడాలనేది సుజు అయాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు, నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.